టిఎస్24కి స్వాగతం. ఇవాల్టి అప్డేట్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో జరిగిన మహాకూటమి సుమారు 800 బైకులతో ర్యాలీ మరియు మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్కు మహాకూటమి అభ్యర్థి రేగా కాంతారావు, తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుల్లూరి బ్రహ్మయ్య మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో జరిగిన మహాకూటమికి సుమారు 800 బైకులతో ర్యాలీ మరియు మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కి మహాకూటమి అభ్యర్థి రేగా కాంతారావు, తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుల్లూరి బ్రహ్మయ్య, బుర్గంపహాడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జగదీష్, సిపిఐ పార్టీ నాయకుడు నల్లజాల సత్యనారాయణ, ఐఎన్టీయూసీ నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి మరియు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. అధర్మానికి మధ్య జరిగేటువంటి పోరాటంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి అనేక మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి విషయాలు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి గమనించినారు. కాబట్టి కేసీఆర్ గారికి మరి బుద్ధి చెప్పడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులల్లో మరి ప్రత్యేకంగా అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అనేక మార్గాల ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదనతో చివరికి దింపుడు కళ్ళం ఆశలేక కేసీఆర్ గారికి ముఖ్యంగా మద్యం కానీ, ముక్క కానీ, ఇక డబ్బు కానీ, లేకపోతే ఇంకా అనేక మరి ప్రలోభాలకు గురిచేసి మరి ప్రజల్ని కొనాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచనకి ప్రజలు కూడా మరి వారిని మరి దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇటువంటి విషయాన్ని కూడా గమనించినటువంటి కేసీఆర్ గారు చివరికి మహాకూటమిలో ఉన్నటువంటి మరి నాయకుల్ని అంటే కింది స్థాయి నుండి, బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయికి ఉన్నటువంటి నాయకుల్ని కొనాలనేటువంటి ప్రయత్నం మా వాళ్ళకి ఇప్పటికే చాలామందికి ఫోన్లు చేస్తూ ఉన్నారు. అంటే 1,00,000 రూపాయలు ఇస్తాం, కేడర్ని బట్టి 1,00,000 ఇస్తాం, 2,00,000 ఇస్తాం, మండల ప్రెసిడెంట్ వారికి 15,00,000 కూడా ఆఫర్ ఇస్తూ ఉన్నారు. మా వాళ్ళకి చాలామంది ఫోన్లు వచ్చినాయి అవన్నీ కూడా. అంటే ఎంత నికృష్టమైనటువంటి ఆలోచన అంటే ఎవరైనా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా అసంతృప్తిగా ఉంటే అసలు ఇంటికి రావాలన్నా వద్దా అని చెప్పేసి కబురు చెప్పిన తర్వాత ఆ నాయకుడు రమ్మనంటే మనం జనరల్గా వేరే పార్టీ వాళ్ళు వాళ్ళ ఇంటికి పోతాం. ఇటువంటి సాంప్రదాయాన్ని అంతా కూడా పూర్తిగా తుంగలు తొక్కి నేరుగా పోయి మతనాం చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఒక మైండ్ గేమ్ ఆడతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులల్లో ఇక్కడ ఉన్నది కూడా ఎంతో కాలం సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో, అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో సిద్ధాంతాలు నచ్చినటువంటి కార్యక్రమం, అదేవిధంగా సిపిఐ పార్టీలో సిద్ధాంతపరంగా ఈ రాష్ట్రం కోసం, పేద ప్రజల కోసం, మరి అనేక వర్గాల ప్రజల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి క్యాడర్లు, చాలా కమిట్మెంట్ కలిగినటువంటి క్యాడర్లు, మరి వాళ్ళనే కొందామని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి శేరిలింగంపల్లిలో అంగరంగ వైభవంగా సదర్ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. షేర్లింగంపల్లి తారానగర్, తుల్జా భవానీ గుడి, అంజయ్య నగర్, సిద్దిక్ నగర్, శంషాబాద్, రాళ్లగూడలో అంగరంగ వైభవంగా సదర్ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదర్ మహోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో నారాయణగూడలో ప్రభుత్వం ఖర్చులతో చేస్తున్న సంగతి తెలిసిందే అని, అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రభుత్వ సదర్ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు.
యాదవులకు దామాషా పద్ధతిన విద్య, ఆరోగ్య, రాజకీయ వాటా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు మేకల కృష్ణ యాదవ్, ప్రభాకర్ యాదవ్ మరియు అందెల సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన యాదవులమే కాకుండా అనేక కులాలు కూడా ఈ మన పాల వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పాల రైతులందరికీ కూడా ఈ సదర్ పండుగ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అందరూ కూడా మరోసారి దీపావళి సదర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంఘం తరఫున వీళ్ళందరూ ఎంతో ప్రతి ఏటా ఘనంగా చేస్తున్నారు కాబట్టి అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై మాధవ్ చిన్నబోయిన శంకర్ గారు. యాదవ్ మహాసభ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా యాదవ్ బంధుమిత్రులు అందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సదర్ కార్యక్రమం ప్రతి వాడవాడలో ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాళ్లగూడెం భాస్కర్ కానివ్వండి, మరి బాబు యాదవ్ కానివ్వండి, జంగా యాదవ్ గారు కానివ్వండి, శ్రీనివాస్ యాదవ్ గారు, రఘు యాదవ్ గారు, రాజు యాదవ్ గారు, కిట్టు యాదవ్ గారు, బాబు యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, సుకుమార్ యాదవ్ గారు, సందీప్ యాదవ్ గారు, రాజు యాదవ్ గారు, నరసింహ యాదవ్ గారు, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు చిన్నం మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రానికి చెందిన పన్నూరు గ్రామంలో పోచమ్మ గుడిలో కొబ్బరికాయ కొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని గ్రామ శాఖ అధ్యక్షుడు చిందం మహేష్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముత్తారం జడ్పీటీసీ చొప్పరి సదానందం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను వివరిస్తూ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, మాజీ మంత్రి శ్రీధరబాబు చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లుగా కనబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు తిరుపతి యాదవ్, రామగిరి మండల అధ్యక్షుడు తోటా చంద్రయ్య, రైతు సంఘం నాయకుడు ఉడుతా శంకర్, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెన్షన్ ఇస్తారన్న పెన్షన్ 2000 రైతులకు 2 లక్షల వరకు రుణం మాఫీ. ఇంకొకటి ఏంటంటే మన ప్రసిద్ధి మహిళా గ్రూప్లకు ఇంతకుముందు 1000-10000 ఇచ్చానికి గగనం ఉండే, ఇప్పుడు 10 లక్షల వరకు సంఘాలకు రుణం ఫోన్ ఇచ్చుడు, అందులో 1 లక్ష రూపాయలు మాఫీ. 1 లక్ష రూపాయలు కట్టే అవసరం లేదు, అది మాఫీ కాబట్టి ఈ పథకాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి చంద్రబాబు గారు గెలిపించాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్. మహిళా గ్రూపులకు ఇంతకుముందు 5 లక్షలు వచ్చి పవర్ వడ్డీ తీసుకున్నాం, ఇప్పుడు 11 లక్షలు ఇస్తారు. 1 లక్ష రూపాయలు ఉచిత 10 లక్షలు వడ్డీ లేకుండా, తర్వాత రేషన్ కార్డు ఉంది 6 కిలోలు ఒక్కొక్కరికి సన్న బియ్యం ఇస్తారు, అదేవిధంగా 6 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తారు మీకు. తర్వాత ఏంటంటే హెల్త్ కార్డు వస్తుంది, ఇంట్లో ఎవరు బాగాలేదన్నా 5 లక్షల రూపాయల వరకు మనకి ఎంత హాస్పిటల్ అయినా ఉచితంగా వైద్యం వ్యవసాయానికి రుణమాఫీ పెన్షన్. ఇప్పుడు మీకు 55 సంవత్సరాలు ఇస్తారు వాళ్ళు, ఇంట్లో ఒకరికి ఇస్తారు, ముసలాబాబు ఇద్దరు ఉంటే ఒకరికి ఇస్తారు, కానీ ఇప్పుడు ఇద్దరికి ఇస్తారు, ఒకళ్ళకి 2000 ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తారు, వికలాంగులకు వాళ్ళు 1500 ఇస్తారు మనం 3000. తర్వాత
మీకు వ్యవసాయం ఉండే ఉంటాయి. వ్యవసాయానికి 100,000 రూపాయలు నెలకు 4 నెలలకోసారి 3 నెలలకోసారి 25,000 రుణమాఫీ ఇస్తారు. మనం శ్రీధర్బాబు చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షలు ఒకటే దెబ్బల రుణమాఫీ. ఇల్లు కట్టుకోవడానికి కూడా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇంత ముందు రాకపోతే 2 లక్షల రూపాయలు పక్క పన్ను తీసుకుంటే ఇస్తారు. లేదా మన కొడుకులు పెట్టే పెట్రోల్ అయితే 5 లక్షల రూపాయలు మనకు ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి పక్కన ఇల్లు అంటే ఇస్తారు కట్టుకునే దానికి. ఇవన్నీ కాకుండా ఇది చాలా ఉన్నాయి. మనకి మన రోడ్డు మంచి రోడ్డు ఇస్తే మనం వ్యవసాయ విద్యార్థులకి ఏంది కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఎవరికి కూడా ఉచిత విద్య లేదు. నిరుద్యోగులందరికీ కూడా ఇంటికి ఉద్యోగం రెండు ఎందరు ఉద్యోగం అన్నారు. ఒక్కరికన్నా వచ్చింది అమ్మ మన ఊళ్ళో కానీ మన మండలంలో కానీ మన జిల్లాలో కానీ ఎవరి కూడా ఇవ్వలే కాబట్టి రేపు మళ్ళీ వచ్చి కూడా ఇప్పుడు మొన్న డబల్ బెడ్రూమ్ అన్నాం కానీ 4 బెడ్రూమ్లు ఉన్నంత పెద్ద ఇల్లు ఇస్తాం మీరు మొత్తం ఈ ఆకాశం ఉండొచ్చు అని చెప్తాడు. మోసపోకూడి ఏది ఇవ్వదు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే గారు పేద ప్రజలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని బూటకం హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కాకముందే ఇవాళ మాకు పరిపాలన చేత కాదు 4 సంవత్సరాల 4 నెలలకే ముందస్తుగా ఎన్నికలకు వచ్చి వారి చేతగాని తనాన్ని ఈరోజు చాటి చెప్పుకున్న ప్రభుత్వం ఏదున్నదంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం. ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు ఇంటికొక ఉద్యోగం, దళితులకు 3 ఎకరాలు, ఏదైతే దళిత ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్, మండలానికి 30 పడకల హాస్పిటల్ కి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలకు సంబంధించి ఒక హామీ కూడా ఇలా చేయకుండా మధ్యంతరంగా ముందస్తుగా ఎలక్షన్లకు వచ్చింది. ఈరోజు మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, కేసీఆర్ గారు ఇంటింటికి నీళ్లిచ్చి మహిళా తల్లుల కాళ్లు కడిగినాక తర్వాతనే మేము ఓటు అడుగుతామని చెప్పి మీరు ఆ రోజు అన్నారు. ఇలా మండలాలకు సంబంధించి రామగిరి మండలంలో మీరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపించారు? మేము గ్రామంలో ప్రతి గ్రామంలో 10 గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు చూపిస్తామని సవాల్ విసురుతున్నాం. మీరు రామగిరి మండలం 10లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపిస్తారా అని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. ఇలా ఏదైతే కేసీఆర్ గారు ఎన్ని అబద్దాలు మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చారు, ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు ఆ రోజు చేసిన అభివృద్ధి ఏదైతున్నదో ఆ అభివృద్ధికి నిదర్శనమే ఈ రోజు కనబడే జేఎన్టీ కాలేజ్. ఈ రోజు జేఎన్టీ కాలేజీ కి సంబంధించి అనేక మంది నిరుద్యోగులు ఇలా తీసివేసి వారిని వారి పొట్టగొట్టింది ఎవరంటే ఇక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ శాసనసభ్యులు. ఏదైతే వారి పొట్టగొట్టి వారిని ఉద్యోగాలకు వెళ్లి తీసేసి వారి బతుకులు ఆగం చేసిర్రు ఆ 180 మందికి సంబంధించి రేపు ఇల్లు ఇల్లు తిరిగి గడప గడపకు తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి సంబంధించిన ఈ స్థానిక మాజీ శాసనసభ్యుని భాగవతం బయటపెట్టి వారి అవినీతి పుట్టను బయటపెట్టి ఇలా ఆ పార్టీకి చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఏదైతే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉద్యోగులకు సంబంధించి, వ్యవసాయదారులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి అనేక సంక్షేమమైన కార్యక్రమాలు, ఇలా మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము మా మేనిఫెస్టోలో పెట్టినాం. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, శ్రీధర్ బాబు గారిని గెలిపిస్తారు. రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నది అని చెప్పి మేము ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిశంకర్ ఆధ్వర్యంలో విజయ సంకల్ప శంఖారావం పూరించడానికి శ్రీ పరిపూర్ణానంద స్వామి తాండూరుకి విచ్చేశారు. తాండూరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిశంకర్ ఆధ్వర్యంలో విజయ సంకల్ప శంఖారావం పూరించడానికి శ్రీ పరిపూర్ణానంద స్వామి తాండూరుకి విచ్చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా స్వామి పరిపూర్ణానందతో పాటు కర్ణాటకకు సంబంధించిన తెడెం తాలూకా ఎమ్మెల్యే రాజ్ కుమార్, వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదరావు మరియు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది
రవిశంకర్ పటేల్ గారు, అదేవిధంగా పోన్ సతీమణి, జయశ్రీ పటేల్ గారు అందరూ కూడా వస్తారు. కొంచెం పక్కన జరగాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జాహిన్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో జడ్పీవైఎస్ చైర్మన్ మూల రాజిరెడ్డి మరియు ఎంపీపీ మైదం కళావతి రవి ఆధ్వర్యంలో 5,000 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోనికి చేరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు పట్టణంలోని జైహింద్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రేమ్ సాగర మరియు వెంకటేష్ ఆధ్వర్యంలో జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి మరియు ఎంపీపీ మైదం కళావతి రవి ఆధ్వర్యంలో చెన్నూరు కోటపల్లి మండలాల నుండి దాదాపుగా 5,000 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో మరియు చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి టీఆర్ఎస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో కార్యకర్తలే లేకుండా పోతారని, టీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలే అజెండాగా ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా మూల రాజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు, జైపూర్, కోటపల్లి, భీమారం మండలాల్లోని కార్యకర్తలందరూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక అక్రమాలు, అనేక నిర్బంధాలు, అనేక ఒత్తిళ్లు, అనేక నిరంకుశ పాలన చేసి ఈరోజు ప్రజల మీద ఉక్కుపాదం మోపినందుకు మరియు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చినందుకు, ప్రజలకు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చినందుకు మేము టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో భారీ సంఖ్యలో దాదాపు 5,000 మంది కార్యకర్తలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేము చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందనే నమ్మకంతో ఈరోజు మా మీద నమ్మకంతో పార్టీ కార్యకర్తలందరూ ఈరోజు చేరినందుకు వారికి 4 మండలాల కార్యకర్తలందరికీ పేరు పేరున నేను వారి అందరికీ శిరసు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా. ఏకి చచ్చిపోతే కావు కావు అని నేల కాకులొచ్చి పరామర్శించిపోతాయి, కానీ మానవ సమాజం గంతమంది చనిపోతే ఒక్కనాడు కూడా రాక ప్రగతి భవను మరియు ఫామ్ హౌజులకి అంకితమైనటువంటి ప్రభుత్వం మాకు అద్దని కార్యకర్తల సూచన మేరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దళిత బస్తీ కావచ్చు, డబల్ బెడ్రూమ్ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినందున ఈరోజు డాక్రా మహిళలకు, అక్క చెల్లెళ్లకు రుణమాఫీ లేనందున ఏదైతే నిరుద్యోగులు, ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్, ఏదైతే మైనార్టీ కార్పొరేషన్ల కింద ఎంతో మంది యువకులు నెలల తరబడి కార్పొరేషన్లకు అప్లై చేస్తే కార్పొరేషన్ రుణాలు కూడా అందియలేదు, ఇటువంటి ప్రభుత్వం మనకు ఎందుకు అని ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రగతి మేము ఇంత మంది వస్తారని కూడా అనుకోలేదు. ఈ మంది వేలాదిగా తరలి వచ్చిన మందిని ఈ కార్యకర్తలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది.
వెంకటేష్ అన్న నేత గారు భారీ మెజార్ తోటి మన చెన్నూరు కాన్స్టిట్యూన్స్ లో విజయకేతను ఎగరబోతా ఉంది. గెలిచిన తర్వాత రాష్ట్రంలో 70 నుంచి 75 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ప్రేమ్ సార్ గారి నాయకత్వంలో మంచిర్యాల జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు మేము జవాబుదారిగా ఉండుకుంటూ మీ అందరికీ ఇంతకు ముందు ఏ విధంగానైతే జవాబుదారిగా ఉన్నామో అంతకన్నా జవాబుదారిగా ఉండి మీ అందరి మన్ననలు పొంది మీ అందరి కష్ట సుఖాల్లో పంచుకుంటామని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గడప గడపకి ఇంటింటికి తీసుకెళ్లబోతున్నాం. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏ రకంగా వైఫల్యం చెందిందో మేము ప్రజలకు చెప్పబోతున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను మేము ఏ రకంగా మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా నేను గెలిచిన తర్వాత ఏ రకంగా మేము అమలు చేయబోతున్నామో ప్రతి అంశాన్ని ఇంటింటికి వెళ్లి మేము ఓట్లు అడగబోతున్నాం. మేము ఇప్పటికే మా యొక్క ప్రచారాన్ని ఉధృతం చేశాం. మేము ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు కానీ పట్టణంలో ఉన్నటువంటి గడప గడపకి వెళ్ళినప్పుడు కానీ ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, సింగరేణి పెద్దన్నలు, మహిళా సోదరి మనులు మమ్మల్ని ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడం అనేటటువంటి ఖాయమనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తూ మరొకసారి మేమందరము కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. 100% రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మేము పరిష్కరిస్తాం. ఇచ్చిన హామీలన్నింటినీ మేము నిలబెట్టుకుంటాం. మేమందరము అన్నదమ్ముల్లాగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి అహోరాత్రులు కృషి చేస్తామని తెలియజేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. తొలుత బాలాజీనగర్ ఫైరింగ్ కట్ట నుండి మొదలైన భారీ ర్యాలీ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. మొదట బాలాజీనగర్ ఫైరింగ్ కట్ట నుండి మొదలైన భారీ ర్యాలీ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం ఎంపీ మల్లారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, జవహర్ నగర్ ఒక దేవాలయం లాంటిదని, ఆ దేవాలయానికి నేను పూజారినని ఉద్వేగంగా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ జవహర్ నగర్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, నల్లా కనెక్షన్లు పూర్తయ్యాయని, నెల రోజుల్లో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించబోతున్నామని ప్రకటించారు. మళ్లీ టీఆర్ఎస్ ను గెలిపిస్తే జవహర్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్ మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అయ్యప్ప 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 అయ్యప్ప
హైదరాబాద్ నగర్ అంటే ఒక మందిరం, ఆ మందిరానికి నేను ఎప్పుడు పూజారిగా మీ ఎవ్వరు ఉంటారు కూడా. కొత్తగూడెం మీడియా పాయింట్ లో జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని, జిల్లా ఎస్పీ సునీల్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మీడియా పాయింట్ లో జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని, జిల్లా ఎస్పీ సునీల్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతోందని, మూడు నియోజకవర్గ సమస్యాత్మకమైన ప్రాంతాలుగా భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ఆ సందర్భంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఫార్మల్గా మీ అందరికీ ఎన్నికల షెడ్యూల్ మళ్ళీ ఆల్రెడీ ఈరోజు నోటిఫికేషన్ అన్ని కాన్స్టిట్యూన్స్ మన జిల్లాలో 5 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 110 పెనపాక, 111 జలంతు, 117 కొత్తగూడెం, 118 అశ్వరావుపేట, 119 భద్రాచలం. అన్ని కాన్స్టిట్యుయెన్సీలు నోటిఫికేషన్ అయిపోయింది. 19 తిది అని వచ్చి సోమవారం లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఉంది. ప్రతిరోజు నామినేషన్ 11 తిది నుంచి 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎవరైనా వచ్చి చేయాలి. నామినేషన్ కోసం అన్ని ప్రిపరేషన్స్ అయిపోయింది. అన్ని మెటీరియల్ లైక్ నామినేషన్ ఫార్ చెక్లిస్ట్, ఓత్, అఫిడేవిట్స్, అన్ని మెటీరియల్స్ ప్రతి 6 రోజులు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్లు 6 ఆఫీస్ అడ్రస్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ పోయి నామినేషన్ చేయాలి, కొత్తగూడెంలో ఇక్కడ ఆర్డి ఆఫీస్ చేస్తున్నారు, అశ్వరావుపేటలో ఎస్ఎల్ఆర్ అశ్వరావు ఆఫీస్, భద్రాచలంలో సబ్ కలెక్టర్ భద్రాచలం ఆఫీస్, అలానే ఎల్లందులో తహసీల్దార్ ఎల్లందు ఆఫీస్, పెద్దపాకలో తహసీల్దార్ మంతు ఆఫీస్లో నామినేషన్ తీసుకోవడం. తర్వాత స్క్రూటీ 20 తేదీ మంగళవారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24.